Hi friends, welcome to Krishna Education Academy. APPSC Group 4 screening test sambandhinchi aspirate cutoff marks gurinchi chudandi. Munduga ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi dan pakkana bell icon ni press cheyandi. Evaraina maa channel ni kottaga chustunna vallu, follow avutunna vallu tappanisariga subscribe chesukoni dan pakkana bell icon ni activate chesukondi. Chudandi, APPSC Group 4 Junior Assistant సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి, ముందు కనీస అర్హత మార్కులు చూడండి. అభ్యర్థులు APPSC Group 4 రిక్రూట్మెంట్ 2022 పరీక్ష అర్హత ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండేందుకు కనీస అర్హత మార్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కమిషన్ ప్రణామకరించిన కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు ఇక్కడ పేర్కొనబడ్డాయి. చూడండి, కేటగిరీల వారీగా క్వాలిఫైయింగ్ మార్క్స్, కేటగిరీల వారీగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి. జనరల్ వాళ్ళకు వచ్చి 40%, బీసీ వాళ్ళకు వచ్చి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు వచ్చి 30%. చూడండి, తర్వాతది APPSC Group 4 స్క్రీనింగ్ టెస్ట్ ఎస్పిరేట్ కటాఫ్ మార్క్స్ చూడండి. APPSC Group 4 స్క్రీనింగ్ టెస్ట్ ఎస్పిరేట్ కటాఫ్ మార్క్స్ చూడండి 2022 సంబంధించి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అన్ని కేటగిరీల వారీగా ఎస్పిరేట్ కటాఫ్ మార్క్స్ చూడండి. గ్రూప్ 4కి సంబంధించి జనరల్ వాళ్ళకు వచ్చి ఎస్పిరేట్ కటాఫ్ మార్క్స్ చూసుకుంటే APPSC గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి జనరల్ ఆర్ యూఆర్ వాళ్ళకు వచ్చి ఎస్పిరేట్ కటాఫ్ మార్క్స్ చూసుకుంటే 95 నుంచి 100 మార్కులు, ఎస్సీ వాళ్ళకు వచ్చి 80 నుంచి 85 మార్కులు, ఓబీసీ వాళ్ళకు వచ్చి 90 నుంచి 95 మార్కులు, ఎస్టీ వాళ్ళకు వచ్చి 80 నుంచి 85 మార్కులు, ఈడబ్ల్యూఎస్ వచ్చి 90 నుంచి 95 మార్కులు, పీడబ్ల్యూడీ వాళ్ళకు వచ్చి 70 నుంచి 75 మార్కులు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు మరెన్నో APPSC గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఎస్పిరేట్ కటాఫ్ మార్క్స్ గురించి కావాలంటే ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.